తిరుపతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ఓం నమో నారాయణ. నది నది ప్రజల్ని విడిచిపోలేదు, నది ప్రజల్ని విడిచిపోలేదు, భాష దేశాన్ని దాటిపోలేదు, నేను మన నేలను విడిచి పారిపోలేదు. చాలా కీలకమైన సభ ఇది. ఈ రోజున ఈ స్పీచ్లో, ఈ వారాహి సభలో చాలా ప్రత్యేకమైనది. వంద రోజులు దాటింది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడై ఆంధ్రప్రదేశ్లో ఈ వంద రోజులు ఎప్పుడు రోడ్ల మీదకి రాలా, బయటికి ఎంతసేపు, అభివృద్ధి సంక్షేమం ప్రజలకు ఎలా మేలు చేయాలి, ఏమేం ప్రామిస్ చేశాం, వాటిని ఎలా నిలబెట్టుకోవాలి, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది, దాన్ని ఎలా నిలబెట్టాలి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ, క్యాబినెట్ కానీ, ఎన్డీఏ ఎమ్మెల్యేలు కానీ, జనసేన కానీ, అందరం ఒకటే ఆలోచిస్తూ ఉన్నాం. రాష్ట్ర అభివృద్ధి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని గెలిచిన రోజులు ఏం చెప్పాం, 164 సభ్యులు ఎమ్మెల్యేలుగా గెలిచి, 21 ఎంపీలుగా గెలిచి, ఆంధ్రప్రదేశ్ బలం, ఆంధ్రప్రదేశ్ విజయం, కేంద్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడింది. గెలవగానే నేను చెప్పింది కూడా ఒకటే, ఏ పార్టీ కూడా మనం పగ ప్రతీకార రాజకీయాలుండో, ద్వేషించం, చాలా మర్యాదగా వినమ్రతతోటి ఉన్నాం. దశాబ్దం పైన నన్ను వ్యక్తిగతంగా తిట్టారు, కించపరిచారు, అవమానం చేశారు, చాలా అవమానాలు పొందాం, పరాభవాలు చెందాం. ఏ రోజు పల్లెత్తు మాటల్లో స్థాయి పెరిగిపోయి ఏ ఏడు కొండల వాడైతే, ఏ కలియుగ దైవం ఆయనకు కూడా అపచారం జరిగితే మెత్తగా ఎందుకు ఊరుకుంటాం, మాట్లాడకుండా ఎందుకుంటాం. ప్రతి ఎలక్షన్ ప్రతిదీ రాజకీయ కోణంలోనే చూస్తామా, అన్ని రాజకీయాలేనా, అన్ని ఓట్ల కోసమేనా? నా జీవితంలో
ఇలాంటి రోజు రాకూడదని ప్రార్థన చేశాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా తల్లి పాదాల సాక్షిగా, వెంకటేశ్వరుడి పాదాల సాక్షిగా, ఏ రోజు కూడా ఇలా మాట్లాడాల్సిన రోజు అవసరం రాదు అనుకున్నా, కానీ వైసీపీ నాయకులు తెప్పించారు ఈ రోజున. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను రక్షిస్తుంది. దీనినే ఎమినెంట్ జ్యూరిస్ట్ లీగల్ లూమినరీ నాని బాయ్ పాల్కీవాలా గారు చెప్పారు ఒక మాట, ధర్మో రక్షతి రక్షిత అని ఆయన చెప్పిన మాట, లా ఈజ్ కోడిఫైడ్ ధర్మాన్ని, ధర్మాన్ని ఒక క్రమంలో బిగిస్తే, ఒక చట్టంలో బిగిస్తే అది చట్టం అవుతుంది. ఈ రోజున నాకు అన్యాయం జరిగింది, నేను బయటికి రాలా. అన్ని ధర్మాలకి గౌరవం ఇచ్చే సనాతన ధర్మానికి ప్రతిరోజు కొన్ని దశాబ్దాలుగా అవమానం చేస్తూనే ఉన్నారు, భరిస్తూనే ఉన్నాం. కల్తీ ప్రసాదాలు పెట్టారు. ఇదే తిరుపతిలో గతంలో జరిగిన వారాహి సభలో మీకు తెలియజేశాను, అపచారం జరుగుతోంది, సరిదిద్దుకోండి అని చెప్పాను. విన్లా 11 సీట్లకి భగవంతుడు కుదించిన బుద్ధిరాల, కొంత నేను ఈ స్పీచ్ కొంత ఇంగ్లీష్లో కూడా మాట్లాడాల్సి వస్తుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అర్థమవ్వాలంటే కొంత ఇంగ్లీష్లో తప్పదు, అక్కడక్కడ కొంచెం సహకరించండి. This is regarding మీరు ఇక్కడున్న యువతకి, ఇది ఎలక్షన్ సమయం కాదు, వినండి, ఇది ఎలక్షన్ సమయం కాదు, సినిమా సమయం అంతకంటే కాదు, ఇది భగవంతుడి సమయం. ఇది ముస్లింస్ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి, ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి మీరంతా. వాళ్ళు అల్లా అంటే ఆగిపోతారు, మనం గోవింద అన్నం ఆగం. మనం మన దేశ దౌర్భాగ్యం, దేశ దౌర్భాగ్యం, మనం హైందవ ధర్మానికి మన గౌరవం ఇవ్వం. సినిమా హీరోలకి, నేను కూడా సినిమా హీరోనే, ఎప్పుడు గౌరవం ఇవ్వాలి, ఎప్పుడు చప్పట్లు కొట్టాలి అది నేర్చుకోవాలి. మీరందరూ యువత, వచ్చే తరానికి మీరు నాయకత్వం వహించేవాళ్ళు. నేను వచ్చింది మీ చేతి ఇక్కడ జేజేలు కుట్టించుకోవడానికి రాలా, గొడవ పెట్టుకోవడానికి వచ్చాను. ఎవరైతే సనాతన ధర్మ విరోధులో ఎవరు మట్టిలో కలిపేస్తామన్నారో వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి వచ్చాను ఈ రోజున. దయచేసి శ్రద్ధగా వినండి, టుడే టు ద ఎంటైర్ నేషన్ ఐఎమ్ అడ్రెస్సింగ్ దిస్ ఫ్రమ్ తిరుపతి రిగార్డింగ్ ద డెసెక్రేషన్ ఆఫ్ లార్డ్ బాలాజీ.
ఐ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ నాట్ యాజ్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నాట్ యాజ్ జనసేన పార్టీ ప్రెసిడెంట్, బట్ యాజ్ అన్ యావరేజ్ సిటిజన్ ఆఫ్ భారత్, ఆఫ్ అ నేషన్, అండ్ యాజ్ అ ప్రాక్టీషనర్ ఆఫ్ సనాతన ధర్మ. ఐ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ ఆల్, ఒక డిప్యూటీ సీఎం గాను, జనసేన పార్టీ అధ్యక్షుడుగాను నేను ఇక్కడికి రాలా. సగటు భారతీయుడిగా, సగటు హైందవ ధర్మాన్ని పాటించే హిందువుగా నేను మీ ముందుకు వచ్చాను. సగటు భారతీయుడిగా నా సనాతన ధర్మాన్ని, నా హైందవ సనాతన ధర్మాన్ని ఆరాధిస్తాను. ఇస్లాం, క్రిస్టియన్, సిక్, బౌద్ధం మొదలగు అన్య మతాల్ని గుండెల నిండుగా గౌరవిస్తాను. ఐ వర్షిప్ మై హిందూ సనాతన ధర్మ అండ్ ఐ రెస్పెక్ట్ ఇస్లాం, క్రిస్టియానిటీ, సిఖిజం అండ్ బుద్ధిజం అండ్ ఆల్ ద ధర్మస్ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ వరల్డ్. భిన్నత్వంలో ఏకత్వం చూపించేది సనాతన ధర్మం, ఇతర మత ధర్మాల్ని గౌరవించేది సనాతన ధర్మం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేన జనరాజ్యతంత్రాః శుభమస్తు పశుపక్షి వృక్షకీటేభ్యః లోకాః సమస్తా సుఖినో భవంతు. ఇది ఈ ప్రపంచం కేవలం మనిషి ఒక్కళ్ళే బాగుండాలని కోరుకోలా, వసుదైక కుటుంబకం, పశువులు, పక్షులు, మనుష్యులు, అన్ని ధర్మాలు, అన్ని జాతులు, అన్ని ప్రాంతాలు, అన్ని దేశాలు, అన్ని సుఖంతో ఉండాలని కోరుకునేది సనాతన ధర్మం. అలాంటి సనాతన ధర్మానికి నిలువెత్తు ప్రతిరూపం శ్రీరామచంద్రమూర్తి. రామో విగ్రహవాన్ ధర్మ అంటాం, ధర్మానికి నిలువెత్తు స్వరూపమైన సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారమైన అదే కలియుగంలో మనం శ్రీ వెంకటేశ్వరుడు బాలాజీ పెరుమాళ్ అనే భక్తి శ్రద్ధలతోటి కొలుచుకునే తిరుమలలో వెలిసిన ఏడు కొండల వారికి ప్రసాదంలో అపచారం జరిగింది. దానికి నేను ప్రాయశ్చిత దీక్ష చేపట్టితే దాన్ని రాజకీయం చేయొద్దంటారు, అపహాస్యం చేస్తారు, అవహేళన చేస్తారు. నా సనాతన ధర్మాన్ని పాటించడం కూడా వీళ్ళందరికీ పాపంలాగా మాట్లాడతారు. మన ప్రాక్టీస్ మై ధర్మ, మన ప్రాక్టీస్ మై సనాతన హిందూ ధర్మ. ది సో కాల్డ్ సూడో ఇంటలెక్చువల్స్ ట్రై టు పుట్ మీ డౌన్, ట్రై టు పుట్ అస్ డౌన్, ట్రై టు మార్కెట్ అస్, ట్రై టు రిడిక్యూల్ అస్. దిస్ ఇస్ వాట్ ఎన్ యావరేజ్ సనాతన హిందూ హ్యాస్ టు గో త్రూ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ భారత్. If practicing my own dharma is a sin to the so-called people who comment on us, for the so-called pseudo-secularists, then let me tell you, I will make my stand clear to you today. I am an unapologetic Sanatani Hindu. Amen and
రెస్పెక్ట్ ఇస్లాం, రెస్పెక్ట్ క్రిస్టియానిటీ, రెస్పెక్ట్ సిక్కిజం, రెస్పెక్ట్ బుద్ధిజం అండ్ ఆల్ ద అదర్ ధర్మస్. బట్ ఐ ఆమ్ ఎన్ అన్అపోలజెటిక్ సనాతని హిందూ. లెట్ మీ బి వెరీ క్లియర్ టు యు గైస్. And I will also safeguard, I'm conveying this to the so-called secularists who ridicule my Sanatana Dharma. Let me tell you today, and I will safeguard my Sanatana Dharma with my life. If it gets attacked, trivialized and abused, if I have to lose everything, including my life and my political position as deputy CM and this political power, I am ready to let it go. This is a oath I have taken in my life when I was at the age of 21 in the same Tirupati, when I was looking at the foothills of Lord Balaji, looking at the caption, looking at the slogan, dharmo rakshit rakshitah, dharmani rakshise dharmani rakshistunani. ఇక్కడున్న మీ అందరికీ తెలుసు, నేను ధర్మం పట్టుకుని నిలబడ్డాను ఎన్ని సంవత్సరాలు. ఎప్పుడు ధర్మం తప్పలా. ఇదే సభలు చేసేటప్పుడు నమాజ్ వినిపిస్తే ఆపేసి నా గౌరవాన్ని ప్రకటించిన వాడిని. ఒకటి కాదు, రెండు కాదు, అనేక పర్యాయాలు. నిన్న నా కూతుర్ని రష్యన్ ఆర్థడాక్స్, వాళ్ళ మదర్ రష్యన్ ఆర్థడాక్స్ చర్చికి సంబంధించిన వ్యక్తులు నా కూతుర్ని తిరుమల తీసుకెళ్తే అది నేను ఇంట్లో పూజలు చేసినా కానీ ఇక్కడికి వచ్చి నేను నా చిత్తశుద్ధి చూపించాను. నా కూతురు చేత డిక్లరేషన్ ఇప్పించాను నేను. అందరికీ చెప్తాం, నన్ను విమర్శించే వాళ్ళందరికీ చెప్తానా, ఏ రస్తా అయితే యుద్ధాలు చేస్తుందో, ఏ రస్తా అయితే యుద్ధాలు చేస్తుందో, గెలుస్తుందో, ఓడుతుందో, కానీ ముందుకు పోతుందో అదే నా రస్తా. ఏ రస్తాలో కూడా సంఖ్యలు కూడా సవాల్ చేస్తాయో, ఏ రస్తాలో కూడా అపజయం కూడా అగ్ని జ్వాలై మండుతుందో అదే నా రస్తా. ఏ రస్తాలో మరణం కూడా మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో అదే నా రస్తా. అందుకే పరాభవం చెందిన, పరాజయాలు పొందిన, ఎందుకు కదలకుండా నిమ్మకు నీరెత్తకు నీరెత్తినట్టు ఉంటానంటే నా సనాతన ధర్మం మీద నాకున్న అచంచలమైన విశ్వాసం. ఈ మధ్యన సనాతన ధర్మం ఒక వైరస్, దాన్ని అంతం చేస్తాం అంటున్నారు కొందరు. గతంలో శ్రీరామచంద్రుణ్ణి, మనందరం కొలిచే శ్రీరామచంద్రుణ్ణి కొన్ని దశాబ్దాల క్రితం పాదరక్షాలతో కొడుతూ, చెప్పులతో కొడుతూ, ఊరేగింపుతో తీసుకెళ్లారు. మధ్యలో రామాయణం కల్పవృక్షం అని గొప్పగా చెప్తే, కాదు కాదు, రామాయణం కల్పవృక్షం కాదు, రామాయణం విషవృక్షం అని అన్నారు. ఈ మధ్యలో మధ్యలో రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహం తలనరికేస్తారు. గత కొంతకాలంగా కల్తీ నెయ్యతోటి, జంతువు కొవ్వుతోటి కలిపిన ప్రసాదాలు
ఏడు కొండల వాడికి నైవేద్యంగా పెడతారు. అదే ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ నుంచి లక్ష లడ్డులు చేసి ఆ కల్తీ నెయ్యితోటి అయోధ్య రాముడికి పంపిస్తారు. దేశ ప్రతిపక్ష నాయకుడు అయోధ్య రామాలయాన్ని ప్రారంభోత్సవాన్ని నాచ్ గానా నాచ్ గానా నాచ్ గానా సభగా చెప్తారాయన. మా మనోభావాలు దెబ్బతిన్నాం. ఆనరబుల్ అపోజిషన్ లీడర్ శ్రీ రాహుల్ గాంధీ సేస్ అయోధ్య సెరమనీ వెరీ కంపేర్స్ టు ఇట్ ఇస్ అ నాచ్ గాన్ సభ. None of the Sanatani Hindus should not get hurt. We have to be happy about it. And you want the votes of all the Sanatani Hindus to get into the power, to be a political leader, to be in the opposition. And you want all the votes of Sanatani Hindus. But you don't respect Lord Rama. You might hate Modi ji. You might hate us. But don't you guys dare to talk about Lord Sri Rama. Mana hinduluga manam baadapadakoddu, ramudu tirite baadapadakoddu, noorettakoddu annam anukondi manam ventane manam hindu matam modulu ayipotham. The moment we say we have to safeguard our religion, when you abuse Lord Sri Rama, none of us should feel bad about it. The moment we utter our pain, the moment we say our voice, the moment we say we reflect our pain, suddenly we become Hindu fanatics. Would you dare to do the same thing to Islam? Do you have the same thing to do Christianity? No, you won't do it. Because Hindus are a docile society. They believe in karma. Let the God punish them. Let me tell you, we are deeply hurt. అంటే వీళ్ళు ఎవరినైనా ఏదైనా తిట్టొచ్చు, కానీ మనకి బాధపడే హక్కు లేదు, బాధని వ్యక్తపరిచే హక్కు అంతకన్నా లేదు. భారతదేశంలో సెక్యులరిజం అంటే హిందూ ధర్మాన్ని దూషించు, అపహాస్యం చేయి, అన్య మతాలను వెనకేసుకొస్తే అది ట్రూ సెక్యులరిజం అకార్డింగ్ టు ది సో కాల్ సూడో సెక్యులరిస్ట్. The so-called secularists is what they say. You abuse Sanatana Dharma. Not even a word against Islam, not even a word against Christianity. You won't dare to do it. That's the definition of secularism for you people. దశాబ్దాలుగా చూస్తున్నాం, ఇదేం కొత్త కాదు. చట్టాలు కూడా పనిచేస్తాయా? చట్టాలు కూడా ఎలా పనిచేస్తాయంటే సనాతన ధర్మాన్ని పాటించే వారిపై వైపు నిర్దాక్షిణ్యంగాను, సనాతన ధర్మం పాటించే వారి వైపు చట్టాలు ఎలా పనిచేస్తాయంటే నిర్దాక్షిణ్యంగా పనిచేస్తాయి. అన్య ధర్మాలు పాటించే వారిపై ఎక్కువ మానవత్వం దయా చూపిస్తారు, ఇంకా దూషణ చేసే వారికి కోర్టులు రక్షణ కల్పిస్తాయి. అయిన వాళ్ళకి ఆకులు, కానీ వాళ్ళకి కంచాలు. ఇప్పుడు అది కూడా పోయింది, ఆకులు కూడా పోయినాయి, చేతుల్లో పెట్టి నాక్కోమంటున్నారు సనాతన ధర్మం ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఇదన్నీ సరదాగా చెప్పట్లా, ఈ స్టేట్మెంట్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి చిన్న ఉదాహరణ, ఈ మధ్యన ఒక యువ నాయకుడు అన్న మాటలు. సనాతన ధర్మం ఒక వైరస్, దాన్ని అంతం చేస్తాం. మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ ఒక ఇస్లాం మీద జరిగితే వెంటనే దేశంలో ఉన్న కోర్టులన్నీ స్పందిస్తాయి, నిర్దాక్షిణ్యంగా శిక్షిస్తాయి. కానీ సనాతన ధర్మాన్ని బుద్ధులు తిట్టండి, శ్రీరామచంద్రమూర్తిని పాదరక్షలతో కొట్టండి, అమ్మవారిని తిట్టండి, సరస్వతి అమ్మవారిని ఏదైనా చేయండి, ఒక కోర్టులు మాట్లాడ భయపడతాయి కోర్టులు కూడా. This is a classic case of justice. Law applies weakly to the strong and strongly to the weak. This proves majority means not necessarily strength. It could be a weakness also. Because secularism
ఇస్ వన్ వే, నాట్ టూ వే, అకార్డింగ్ టు ది సో కాల్డ్ సూడో సెక్యులరిస్ట్. మెకాలే ప్రవేశపెట్టిన 18వ శతాబ్దంలో మెకాలే ప్రవేశపెట్టిన కల్చరల్ ఇంపీరియలిజం, ఐ రిపీట్ కల్చరల్ ఇంపీరియలిజం ఇనిషియేటెడ్ బై మెకాలే. వీళ్ళందరూ సనాతన ధర్మాన్ని తిట్టే సో కాల్ హూ అబ్యూస్ సనాతన ధర్మ, యు ఆర్ ద డిసెండెంట్స్ ఆఫ్ మెకాలే. సాంస్కృతిక సామ్రాజ్యవాదం, కల్చరల్ ఇంపీరియలిజం, ఇంకా రాముణ్ణి సనాతన ధర్మంపై దాడి చేసే వాళ్ళలో ఇంకా వెళ్ళునుకుంటూనే ఉన్నాయి. ఈ కల్చరల్ ఇంపీరియలిజం ఇంకా చిగురు తొడుగుతూనే ఉన్నాయి. సనాతన ధర్మం మీద, హిందూ దేవతల పైన దాడి చేసే సెక్యులరిస్టులకి అగ్రరాజ్యాల్లో ఉండే ఇన్ గాడ్ వి ట్రస్ట్, గాడ్ సేవ్ ద కింగ్, సో హెల్ప్ మీ గాడ్ అని రాసే పశ్చిమ అగ్రరాజ్యాలు కనిపించవు. మిడిల్ ఈస్ట్ లో ఉండే ఇస్లామిక్ దేశాలు, ఆసియా ఆఫ్రికాలో ఉండే ఇస్లామిక్ దేశాలుగా మేము ప్రకటించుకుంటున్నాం. మాది ఇస్లామిక్ రాజ్యాలను ప్రకటించుకుంటే ఈ సూడో సెక్యులరిస్టులకి అవేం కనిపించవు. తూర్పు పాకిస్తాన్ 1971లో లిబరేషన్ ఆఫ్ బంగ్లాదేశ్ యుద్ధంలో 3630 మంది దేశ సైనికులు చనిపోయారు, 9856 గాయపడ్డారు, 213 మంది ఈ రోజుకి అచూకి లేదు. దానిని మనం రక్తంతో దానికి విమోచన కల్పిస్తే, బంగ్లాదేశ్కి అవసరిస్తే, అవతరించే సహాయం మనం చేస్తే, అది ఇస్లామిక్ రాజ్యంగా ప్రకటించుకుంటే దానికి సూడో సెక్యులరిస్ట్లు ఏం మాట్లాడరు. అక్కడ ఉన్న హిందువులు దుర్గా పూజ చేసుకోకూడదు, వారం రోజులు వెళ్ళిపోవాలంటే ఒక్క సూడో సెక్యులరిస్ట్లు మాట్లాడరు, ఒక్కళ్ళు మాట్లాడరు, ఒక్క సెక్యులర్ సూడో సెక్యులరిస్ట్ వాదులు ఒక్క నోరు మెలపరు. ఎందుకంటే నోరెత్తకూడదు, నోటికి తాళాలు వేయడానికి చట్టాలు ఉన్నాయి. మనం చెప్పామనుకోండి మనం మాట్లాడకూడదు, మన నోట్లు లాక్ చేయడానికి తాళాలు ఉన్నాయి చట్టాలని. మౌనంగా పళ్ళ బిగున బాధని భారతీయుడు, సగటు భారతీయుడు అణుచుకుంటూ భరించాలి. దీనికి కారణాలు అనేకం. మొదటిది, మన సమాజంలో ఐక్యత లేకపోవడం. కులాలు, సాంస్కృతిక ప్రాంతీయ విభేదాలు ఉండటం, పిరికితనాన్ని మంచితనం అనుకోవటం, చేతగానితనానికి సహనం అని పెట్టుకోవటం భారతదేశ సంస్కృతిలో మూల లక్షణాలు అయిపోయినాయి. ఎనీవన్ సేస్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి, హూ ఎవర్ అబ్యూజింగ్ సనాతన ధర్మ, దే గెటింగ్ అవే విత్ ఇట్ ఓన్లీ అండ్ బికాస్ ఆఫ్ ద రీజన్ ఇస్ ఇన్ భారతీయ సొసైటీ, ఇన్ భారతీయ ల్యాండ్స్కేప్, వీ డోంట్ హ్యావ్ ద యూనిటీ, వీ డోంట్ హ్యావ్ ద ఇంటిగ్రిటీ, యాజ్ వీఆర్ డివైడెడ్ బై కాస్ట్, వీఆర్ డివైడెడ్ బై రీజియన్, వీఆర్ డివైడెడ్ బై లింగ్విస్టిక్ అబిలిటీస్, అండ్ దట్స్ వాట్ ద రీజన్ ఇస్. నౌ ద టైమ్ హ్యాస్ కమ్, లెట్స్ ఆల్ కమ్ టుగెదర్. దేశం మొత్తం శ్రీరాముడిని పూజిస్తుంది, కానీ శ్రీరాముడిని పాదరక్షలతో కొట్టి ఊరేగింప తీసుకెళ్తే చూస్తూ ఊరుకుంటాం, గదుల్లో కూర్చొని ఏడుస్తాం, రాముడి విగ్రహం తల నరికేస్తే రామతీర్థంలో లోపల తిట్టుకుంటాం. ఎందుకంటే ఎవరైనా వింటే కూడా మనల్ని మన మతానుమోదులు అనుకుంటారనే భయం. రాముడు ఉత్తరాది దేవుడు, ఆర్యుడు అనే తప్పుడు సిద్ధాంతాన్ని మనకి ముందు తీసుకెళ్తూ ఉంటారు. మనం భయంతో మాట్లాడం, చెప్పాలా? ఈ దేశం మూల సంస్కృతికి వెన్నెముక శ్రీరాముడు. రాముడు ఉత్తరాది దేవుడు, దేవుడా, మనందరి దేవుడు కాదా రాముడు? ఏ ఛాయలో ఉంటాడు? నల్లని మేఘఛాయలో ఉంటాడు. కృష్ణుడు నల్లని మేఘఛాయలో ఉంటాడు. కాళికాదేవి నల్లని ఛాయలో ఉంటుంది. సనాతన ధర్మానికి రంగు వివక్ష లేదు. ఇది కొత్తగా తీసుకొచ్చిన మెకాలే రంగులు ఇవన్నీ. మీరు మీకు సూడో సెక్యులర్ వాదులకు చెప్తున్నాం, డోంట్ రబ్ యువర్ ఐడియాలజీ ఆన్ టు అస్. వీఆర్ బియాండ్ రేస్ అండ్ హేవ్ క్రీడ్, వీఆర్ బియాండ్. ఇంకా నిறைய తమిళ పేరుకి ఇరుకాంగ్లా.
తమిళ సోల్డర్ தமிழ்நாடு ஒரு நாயக்கர் சொல்றாங்க சனாதன தர்மம் கம்ப்ளீட் ஒரு வைரஸ் மாதிரி அதை எங்க நாச பண்ணணும் சொல்றாங்க. இது ஞாபகம் வச்சுக்கோங்க. Whoever said this, let me tell you sir, you cannot wipe out Sanatana Dharma. I will tell you why. By the end of my speech, I'll tell you why you cannot wipe out Sanatana Dharma. If anyone tries to wipe out Sanatana Dharma, let me tell you, from the feet of Lord Balaji, you will be wiped out. తప్పులు జరుగుతూ ఉంటే మనకి పిరికితనం ఆవహించేసింది. నేనెప్పుడు అభివృద్ధి, యువతకు ఉద్యోగాలు కావాలి, అభివృద్ధి జరగాలి, నేను ఇన్నిసార్లు చూశాను. ఇన్ని దశాబ్దంలో నేను అందరినీ కౌలు రైతులకు సహాయం చేశాను. మతం చూడ ఎంతమంది ముస్లిం రైతులకు నేను హెల్ప్ సహాయం చేశాను. ఎంతమంది యేసుక్రీస్తు మతం పుచ్చుకున్న రైతాంగం నేను సహాయం చేశాను. సనాతనం పాటించేవాడు ఎప్పుడు మత వివక్ష పాటించడు. నేను కోరుకుంటుంది ఒకటే, నేను అన్ని మతాల్ని గౌరవిస్తా, నేను ఆరాధించే సనాతన మతాన్ని దూషించకండి, అదొకటే నేను కోరుకున్నాను. ఎందుకు మనం మాట్లాడలేం? ఎందుకు మాట్లాడలేం? మన వీరత్వం చచ్చిపోయింది. మనం ఎట్లా తయారయ్యామంటే జీవం కోల్పోయాం మనం. అందుకే నేను ధైర్యంగా ఎందుకు నిలబడ్డాను, 151 ఎమ్మెల్యేలు ఉండి 23 మంది ఎంపీలు ఉంటే అంతమంది కలిసి నన్ను ఒక్కడనే తెలంగాణ బోర్డర్ ఆపేస్తే ఎందుకు వచ్చాం బయటికి? ధైర్యం, వీరత్వం. తప్పు జరుగుతున్నప్పుడు ఎప్పుడు ఎలుగెత్తి చెప్పాలి? మీకు అన్యాయం జరుగుద్ది అందుకనే వచ్చాం ఈ రోజున. మీరు నిలబడ్డారు. ధైర్యం లేని చోట, వీరత్వం లేని చోట మొత్తం పోద్ది. ధైర్యే సాహస లక్ష్మి అంట. ధైర్యం చోట ఐశ్వర్యం ఉంటుంది, ధైర్యం లేని చోట అన్నీ పోతాయి. అందుకే నాకు ఇష్టమైన వాళ్ళకి 11 సరిపోలా, ఒకటికి మొదలు, ఒకటికి పరిమితం చేద్దాం వాళ్ళని. ఈసారి ఎన్నికలు పెట్టమని చెప్పండి, ఒకటికి పరిమితం చేద్దాం. నాకు ఇష్టమైన కవి శేషేంద్రతో పాటు నాకు ఇష్టమైన హిందీ కవి, హిందీ రాష్ట్ర కవి శ్రీ రామ్ధారి సింగ్ దినకర్. ఆయన రాసిన పరశురామ్ కి ప్రతీక్ష చాలాసార్లు చదువుకొని గుండెల్లో ధైర్యం నింపుకునేవాడిని. చైనాకి, భారతదేశానికి, మన దేశానికి యుద్ధం వచ్చినప్పుడు మీరు సైనికుల్ని బలి చేశారు, సరిగ్గా చేయలేదన్న వేదనతోటి పరశురామ్కి ప్రతీక్ష రాశారు. దాంట్లో ఉండే కొన్ని పంక్తులు మీకు చదివి వినిపిస్తాను. వీరత జహా పరిణహి పుణ్యక క్షయ హే, వీరత జహా పరిణహి స్వార్థికి జయ హే. ధైర్యం లేని చోట మంచి విలువలు క్షీణిస్తాయి, నశిస్తాయి. ధైర్యం లేని చోట వైసీపీ లాంటి స్వార్థపూరిత శక్తులు సనాతన ధర్మాన్ని మట్టిలో కనిపిస్తామని చెప్పే శక్తులు విజయ దుందుబీని మోగిస్తాయి. భిన్నత్వంలో ఏకత్వం అంటే సనాతన హిందూ ధర్మాన్ని ఒంటరి చేసి చంపడం కాదు కదా. భిన్నత్వంలో ఏకత్వం అంటే అన్ని కలుపుకొని వెళ్ళటం. విజయనగర సామ్రాజ్యం రాజులు ఆ రోజున అరబ్ దేశాల నుంచి వచ్చిన అశ్వక వర్తకులకి మాకు ప్రార్థన చేసుకోవడానికి నమాజ్కి మస్జిద్ లేదంటే మస్జిద్ కట్టించి సనాతన ధర్మం దాని గొప్పతనం. పోర్చుగీస్ వ్యాపారస్తులకి మా క్రిస్టియానిటీకి చర్చిలు లేవంటే చర్చిలు కట్టించారు. ఆ రోజు ఎవరు ఎదుర్కోలే. అలాంటి సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తాం, మస్ చేస్తామంటే అలాంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నాం, మేము చేతులు కట్టుకొని కూర్చోలే గుర్తుపెట్టుకో.
సనాతన ధర్మాన్ని ఎలా చంపేశారంటే, మనకి పిరికితనం ఎలా ఆవహించిందంటే, రాజ్యాంగం తొలి ప్రచురణలో అంబేద్కర్ గారు రథసారథిగా ఉండి నడిపించారు దాన్ని. సిర్ రాజ్ గోపాల్చారి, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ మొదటి దళిత మహిళా నాయకురాలు, శ్రీమతి అమ్ము వేలాయుధన్, ఇలాంటి వాళ్ళు 300 పైచీలకు కూర్చొని అలాంటి రాజ్యాంగం తొలి ప్రచురణలో అందులో చిత్రపటాలు ఉంటాయి. ఋషులు యజ్ఞయాగాదులు చేసే చిత్రపటాలు, కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించే సారం, బోధివృక్షం కింద జ్ఞానం పొందిన బుద్ధుడు మహావీరుడు 24వ తీర్థంకర్ ఆయన ఫోటోగ్రాఫ్, ఆయన చిత్రపటాలు, నటరాజు అశోక చక్రవర్తిని బౌద్ధాన్ని ముందుకు తీసుకెళ్తున్న చిత్రపటాలు, సిక్కులది ముగల్ చక్రవర్తులది అక్బర్ది, శ్రీరాముడు లక్ష్మణుడు హనుమాన్ భుజం మీద ఎక్కించుకుని, బజరంగ బలి మీద భుజం ఎక్కించుకొచ్చుకునే చిత్రపటాలు, ఇదంతా భిన్నత్వంలో ఏకత్వం చూపించడానికి చేసిన ప్రయత్నం. ఇప్పుడు లేదు. మొన్నీ మధ్యన తిరిగి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు తిరిగి దాన్ని బయటికి తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి దేశ విభజన దగ్గర నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తూ ఉంటే, అందరం భారతదేశం సమాజంలో ఉన్న సగటు వ్యక్తి మౌనాన్ని ఆశ్రయించారు. వాళ్ళు రాజకీయ నాయకులు కావచ్చు, ఉన్నత స్థానాల్లో కూర్చుని ఉన్నవారు కావచ్చు, పెద్ద పెద్ద ప్రసార మాధ్యమాల్లో ఉన్నవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ అందరికీ డబ్బున్న వాళ్ళు కావచ్చు, పేరున్న వాళ్ళు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు కావచ్చు, అందరు తప్పులు జరుగుతుంటే మాట్లాడరు. మిగతా మతాల మీద దాడి జరిగితే అందరూ మాట్లాడతారు, నటులు మాట్లాడతారు, చిత్ర పరిశ్రమ మాట్లాడుతుంది, వ్యాపారస్తులు అందరూ మాట్లాడతారు. ఇది తప్పండి, ఇలా జరగకూడదు. అదే సనాతన ధర్మం మీద జరిగితే ఒక్కళ్ళు నోరు మెదపరు. దేర్ ఇస్ ఎన్ అటాక్ ఆన్ సనాతన ధర్మ, దిస్ సో కాల్ బిగ్ విగ్స్ ఆఫ్ ఇన్ ఎవ్రీ వే, ఎవ్రీ ఏరియా, ఇన్ ఎవ్రీ డొమైన్, దే వాంట్ టు బి పొలిటికలీ రైట్. లెట్ మీ టెల్ యూ, ఐ హేట్ టు బి పొలిటికలీ రైట్, ఐ ప్రిఫర్ స్పీకింగ్ ట్రూత్. In words of Rashtra Kavi Ramdhari Singh Dinaka, let me tell you, jo satya jaan kar bina satya kehta hai, ya kisi lobh ke vivash mukh rehta hai, us kutil rajtantra ka dhairya ko dikh hai, ya mukh satya ka satyahanta kam nahi vadik hai. Tappani telisi kuda matladadam inka tappu kada. The hottest places in the hellar, the hottest places in hellar reserved for those who in times of great moral crisis maintain their neutrality. This is from Inferno, written by Dante Alighieri. And tappan telusu meeku Hindu sanatana dharme daadi jaragadu tappan telusu, meeru kuda hindule kani maatladaru, bhayam meeku, naaku alanti bhayalu levu. తప్పు జరుగుతుంటే ఎంతకాలం ఊరుకుంటాం? దాడులు జరుగుతాయి, నిత్యకృత్యం అయిపోతే నోరు మెదపకూడదా? శాంతి వచనాలు పలకండి అంటారు, ఎలా సార్ శాంతి వచనాలు పలుకుతాం? ఇదే మీరు ఒక అల్లా గురించి, ఒక మహమ్మద్ ప్రవక్త గురించి మాట్లాడితే దేశాన్ని తగలబెట్టేస్తారు కదా, ప్రపంచం గగ్గోలు పెట్టేస్తారే. మరి హిందూ ధర్మం మీద దాడి జరిగితే హిందువులుగా మేము నోరు మెదపకూడదా? మేము మతోన్మాదం అయిపోతామా? ఇఫ్ దేర్ ఇస్ ఎన్ అటాక్ ఆన్ సనాతన ధర్మ, డు వి హావ్ టు కీప్ క్వైట్? Is it a sin to raise our concern? Is it a sin to concern our, to raise our pain? That makes us a fanatical Hindus. This is what you secularists say. Meelantal kosame Ramdhani Singh Dinakar jaripindi Neta nimagna dini raat shanti chintana me kavi kalakar upar ud rahe hai gagan me. यज्ञागी हिंद में समझ नहीं पाती है, पौरुष की ज्वाला रोज बुझ जाती है.
Sometimes we should communicate our pain. We should tell the group of pseudo-secularists of this nation, no matter which nook and corner you are, let me tell you, I want to communicate my pain to you guys. Secularism is not one way, it is two way. Maryada ivvandi, maryada teesukondi. Respecting each other is essential. Okkasari gunchetaka tappadu. Yogi Atma kadalo, oka yogi atma kadalo, nenu 10th class chadukunappudu oka paatam chadukunna, dantlo oka page, oka gudilo చాలా మంది భక్తులు వెళ్తూ ఉంటే ఒక యోగి వస్తాడు అక్కడికి. ఆ యోగి వస్తే భక్తులు అంతా చెప్తారు, ఇక్కడ పాము ఉంది, విషంలాగుంది, అది కాటేస్తుంది, మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తుంది అంటే పిల్లలు భయపడిపోతున్నారంటే ఆయన దివ్య శక్తులతోటి ఆ సర్పాన్ని పిలిచి దాంతో మాట్లాడి కాటేయకని చెప్పాడు. కొన్ని నెలల తర్వాత మళ్ళీ అదే దారులు వెళ్తూ ఉంటే ఆయన వస్తే మళ్ళీ అదే నాగపాము కనిపించింది. ఈసారి బాధపడింది, ఏంటి బాధపడుతున్నావంటే అదంది నువ్వు కాటేయద్దని చెప్పావు, నేను కాటేయకుండా మంచిగా ఉందావంటే ఈ సమాజం నన్ను చిన్నపిల్లడితో సహా కొడతా ఉన్నారు నన్ను అని. అప్పుడు ఆ యోగి చెప్పింది ఏంటంటే, నేను కాటేయద్దని చెప్పాను కానీ బుస కొట్టమని చెప్పలేదు కదా, నేను దాడి చేయట్లా మా ఆవేదనను వెళ్ళగక్కుతున్నాం, మా బాధని మా ఇబ్బందిని చెప్తున్నాం. దట్స్ వై ఐమ్ టెలింగ్ యూ, సెక్యులరిజం టు ద హైయెస్ట్, హూ ఎవర్ ఇస్ లిస్నింగ్ టు ఇట్, లెట్ మీ టెల్ యూ, సెక్యులరిజం కెన్ నెవర్ బి వన్ వే, ఇట్ హ్యాస్ టు బి టూ వే. రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్, గివ్ రెస్పెక్ట్. ఇదే రామ్ధారి సింగ్ దినకర్ది తల్వార్ అంటే. ఒకసారి బుస కొట్టడం దాని మీద చెప్తున్నా, ఒకసారి మన దేవతలను చూడండి, విభిన్నమైన హస్తాలు ఉంటాయి. ఆరు అమ్మవారికి ఉంటుంది, రేపు రోజున దసరా, అమ్మవారి చేతుల్లో ఖడ్గం ఉంటుంది, అంకుశం ఉంటుంది, కొరడా ఉంటుంది, అభయహస్తం ఉంటుంది, వరద హస్తం ఉంటుంది, అన్నీ ఉంటాయి.